ఏంటి థంబ్నైల్ చూసి షాక్ అయ్యారా? నేను రీసెంట్గా బెంగళూరు విజిట్ చేసినప్పుడు ఒక ట్రెండ్ అయితే అబ్జర్వ్ చేశాను. సో నా అబ్జర్వేషన్ రైటా రాంగ్ అది మీరే డిసైడ్ చేయండి. సో ఇందులో ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, నాకు ఎవరిని హర్ట్ చేయాలని ఇంటెన్షన్ అయితే లేదు. సో నా అబ్జర్వేషన్ని ముఖ్యంగా మీలో చాలామంది బెంగళూరులో మన తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ పీజీస్ పేయింగ్ గెస్ట్లో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ అబ్జర్వేషన్ అయితే రిలేటెడ్ అనమాట. సో వాళ్ళే డిసైడ్ చేయండి నా అబ్జర్వేషన్ రైటా రాంగో. బట్ బిఫోర్ డిస్కసింగ్ దాట్, బెంగళూరులో నేను ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకుంటున్న కొన్ని ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ అన్నీ మీకు ఇప్పుడు చకచక ఒక క్విక్ టూర్ అయితే ఇచ్చేస్తాను. దాని తర్వాత మనం టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ ప్లేస్ వచ్చేసి ఇందిరానగర్లో ఉన్నటువంటి టాయిట్ బ్రూరీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వుడ్ బర్న్ ఓవెన్ ఇది. సో మనకి రొటీన్గా డామినోస్ అండ్ పిజ్జా హట్లో ఉన్న మెషిన్ ఓవెన్, కరెంట్ ఓవెన్ కాకుండా ఇదైతే న్యాచురల్ వుడ్ బర్న్ అన్నమాట. సో కట్టెల పొయ్యి మీద వండితే ఎలా అయితే స్మోకీ ఫ్లేవర్ వస్తుందో ఆ స్మోకీ ఫ్లేవర్ ఈ పిజ్జాస్లో ఉంటుంది. ఇక్కడ ఇదైతే ఫేమస్. అండ్ నెక్స్ట్ అదే టాయిట్ బ్రూవరీలో మనకి ఫేమస్ అయితే బియర్ అన్నమాట. మనకు తెలుసు కదా బెంగళూరు ఇస్ ఎ క్యాపిటల్ ఆఫ్ బ్రూవరీస్ మన ఇండియాలో. ఇక్కడైతే వైడ్ వెరైటీ ఆఫ్ బ్రూవరీస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో టాయిట్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ఐకానిక్ బ్రూవరీస్. మీకు కర్ణాటక బ్రేక్ఫాస్ట్ గురించి స్పెషల్గా చెప్పేదేం లేదు, రొటీన్ అంతా కూడా ఇడ్లీ వడ పెరుగు వడ ఇదంతా కామన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ప్లేస్ అయితే ఇది నాగార్జున, మన ఆంధ్ర స్టైల్ మీల్స్ అన్నమాట. ఇక్కడ దీనికున్న క్రేజ్ అయితే మామూలు కాదు, నాకైతే అంత ఏం అనిపించలేదు. ఎందుకంటే మనం రొటీన్గా ఆంధ్ర ఫుడ్ తింటాము, సో మనకి అంతగా అనిపించదు. కానీ ఇక్కడ కన్నడ వాళ్ళకి ఇది ఫేమస్ అన్నమాట. నాగార్జున అంటే మొత్తం జనాలు అందరూ క్యూ కట్టేస్తారు. ఇక్కడ మేమైతే నాన్ వెజ్ థాలీ తీసుకున్నాము. ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నప్పటికీ మేమైతే ఓన్లీ నాన్ వెజ్ కర్రీతో తిన్నాము, ఇవన్నీ అంత యావరేజ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి సాగర్ ఫుడ్ పాయింట్ అన్నమాట. ఇది సమ్మర్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, కొంచెం స్ట్రీట్ ఫుడ్ వైబ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మ్యాంగో జ్యూస్ అయితే చాలా ఫేమస్. మ్యాంగో జ్యూస్తో పాటు మనకి పానీపూరి అండ్ చాట్ ఇవన్నీ నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఐకానిక్ అయితే మాత్రం ఈ మ్యాంగో జ్యూస్ అన్నమాట, చాలా ఫేమస్. ఒక గ్లాస్ అయితే 150 రూపీస్ అన్నమాట. ఇక్కడ ఇయర్ రౌండ్గా మనకి మ్యాంగో జ్యూస్ అయితే దొరుకుతుంది, ఒక సమ్మర్లోనే కాదు. బట్ ఇక్కడ మనకి ఆర్డర్ తీసుకున్న తర్వాత డెలివరీ తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి, చాలాసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట జనాలు. సో ఫైనల్గా నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నా చేతికి అయితే ఈ మ్యాంగో జ్యూస్లు వచ్చాయి. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బెగ్గర్స్ చాలా ఎక్కువ అయిపోయారండి బెంగళూరులో. ఎక్కడ చూసినా నేనైతే చాలాసార్లు బెంగళూరు వచ్చాను కానీ ఇంతలాగా బెగ్గర్స్ అయితే ఎప్పుడూ చూడలేదు. సో ఇక లేట్ చేయకుండా మన వీడియో మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో బెంగళూరు సిటీ సెంటర్లో కేవలం ఒక 200 గజాల ఇల్లు లేదా ఇళ్ల స్థలం ఉన్నవాళ్ళు నెలకి అక్షరాల 5 నుంచి 10 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఇది నా కళ్ళారా చూశాను. సో వీళ్ళు నెలకి 5 నుంచి 10 లక్షలు ఎలా సంపాదిస్తున్నారో క్లియర్గా చెప్తాను చూడండి. మీ అందరికీ తెలుసు కదా బెంగళూరు అనేది సాఫ్ట్వేర్ హబ్. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు వాళ్ళు చాలామంది వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో వాళ్ళందరూ అక్కడ పేయింగ్ గెస్ట్లో అయితే ఉంటారు, లేదంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ అయితే రెంట్ తీసుకొని ఉంటారు. సో బెంగళూరు లోకల్ పీపుల్ ఎవరికైతే సిటీ సెంటర్లో ఒక 150 లేదా 200 గజాల ఇళ్ల స్థానం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5 to 6 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే 20 to 25 థౌజండ్, డబుల్ బెడ్రూమ్ అయితే 40 to 50 థౌజండ్ రెంట్కి అయితే ఇస్తున్నారు అలాంగ్ విత్ ఫుడ్ అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఒక బిల్డింగ్కి 5 to 10 లాక్స్ అయితే సంపాదిస్తున్నారు. అయితే మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, 5 to 6 ఫ్లోర్స్ కట్టాలంటే చాలా డబ్బులు అవసరం కదా, జస్ట్ ఒక 200 గజాలు ఇళ్ల స్థలం ఉన్నవాళ్ళు అంత అమౌంట్ని ఎలా పూల్ చేస్తారని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ఈ డౌట్ని నేను ఒక ఫన్నీ స్టోరీ రూపంలో అయితే క్లియర్ చేస్తాను. ఎందుకంటే నేను ఎటువంటి కాంట్రవర్సీస్కి తావు లేకుండా ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ ఫన్నీ స్టోరీ అయితే చెప్తాను. అనగనగా బెంగళూరుకు చెందిన
ఆనందగౌడ అనే వ్యక్తికి సిటీ సెంటర్లో 200 గజాల ఇళ్ల స్థలం అయితే ఉన్నదన్నమాట. సో పెరుగుతున్న సాఫ్ట్వేర్ బూమ్ అండ్ రెంటల్ డిమాండ్ చూసిన ఆనందగౌడకి ఒక అద్భుతమైన ఐడియా అయితే వచ్చింది. సాఫ్ట్వేర్ బూమ్ వల్ల పెరుగుతున్నటువంటి రెంటల్ డిమాండ్ని ఎలాగైనా క్యాష్ చేసుకొని ఎన్ని రోజులని ఇలా ఒక చిన్న ఇంట్లో ఉంటామో, సిటీ అవుట్స్కర్ట్లో ఉన్న వైట్ ఫీల్డ్లో ఒక 6-బెడ్రూమ్ లగ్జరియస్ విల్లాకైతే షిఫ్ట్ అవుదామని ఆయన అయితే ప్లాన్ చేశారు. మరి అంత లగ్జరియస్ విల్లాకి హౌసింగ్ లోన్ కట్టాలన్నా, అదేవిధంగా ఆ లగ్జరియస్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా ఆయనకి నెలకి 100,000 అయితే ఇన్కమ్ రావాలి. సో దానికోసం అయితే ఆయనకు వచ్చిన ఐడియా ఈ పీజీ అన్నమాట, పేయింగ్ గెస్ట్. సో తనకున్నటువంటి 200 గజాల స్థలంలో 5 ఫ్లోర్ల పీజీ హాస్టల్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దామని ఆయన అయితే డిసైడ్ అయ్యారు. కానీ బెంగళూరు లాంటి సిటీస్లో 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఆయనకి అవసరం పడతాయి. తనకున్నటువంటి 200 గజాల స్థలానికైతే బ్యాంకు అంత గ్యారంటీతో అంత అమౌంట్ అయితే లోన్గా అయితే ఇచ్చే అవకాశమే లేదు. సో ఈ 5 ఫ్లోర్ల హాస్టల్ని ఎలా కట్టాలని ఆనందగౌడ ఆలోచిస్తున్న సమయంలో మన అనంతపూర్ నుంచి ఓబుల్ రెడ్డి గారు అయితే ఎంటర్ అయ్యారు. సో మన రెడ్డి గారు, ఆనందగౌడ గారు ఇద్దరు కలిసి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట, ఇద్దరు పార్ట్నర్స్ అయితే అయ్యారు. సో ఈ విధంగా మనకి బెంగళూరులో ఎక్కడ చూసినా మెజారిటీ ఆఫ్ ద పేయింగ్ గెస్ట్ బిజినెస్ అయితే రన్ అవుతుంది అన్నమాట. మీకు సరదాగా అర్థమవుతుందని చెప్పి ఒక స్టోరీలాగా చెప్పానండి. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఎవరు, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎవరు, అండ్ బెంగళూరులో మనకి తెలుగు వాళ్ళు ముఖ్యంగా రాయలసీమకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఎందుకుంటారో, ఈ అన్నిటికీ మీకు సమాధానం అయితే వచ్చి ఉంటుంది. సో నేను సరదాగా బెంగళూరులో తిరుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఎవరిని హర్ట్ చేయడానికైతే దయచేసి కాదు, జస్ట్ నేను తెలుసుకున్నది నిజమా కాదా అని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది బెంగళూరు వెళ్ళి బెంగళూరులో బ్రూవరీ బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది, రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టారు, ఇలా అందరూ చెప్పే విషయాలు చెప్పకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే మీకు నచ్చినట్టు ఉంటుంది. ఇన్ కేస్ నా అబ్జర్వేషన్ రాంగ్ అయితే బెంగళూరులో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇన్ కేస్ రైట్ అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా కామెంట్ చేయండి. మున్ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ అండ్ గుడ్ బై.